విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సార్క్ సమావేశంలో సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మూడు కీలకమైనటువంటి అంశాలు పర్టికులర్గా అంటే ఈ సమావేశాలతో అర్జెంటుగా ఒరిగిపోయేది మారిపోయేది లేదు కానీ ప్రస్తుత పరిస్థితులలో భారతదేశం సార్క్ దేశాలతో ఉన్నటువంటి మంచి చెడుల గురించి తేల్చి చెప్పారు ఏది కోవిడ్ విషయంలో సార్క్ దేశాలన్నిటికీ కూడా మందులు పంపించాం అట్లాగే వెంటిలేటర్లు పంపించాం మాస్కులు పంపించాం ఇంజెక్షన్స్ పంపించాం ఏది కొన్ని స్పెషల్ అయ్యి ఉన్నాయి కదా యాంటీబయాటిక్కి అట్లాగే ఆవిరి యంత్రాలు పంపించాం ఇట్లాగే మీకు మా వంతు సహాయం మేము చేసాం అయితే సార్క్ దేశాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సినటువంటి అంశం సరిహద్దులని స్వాహా చేసేటువంటి దేశాల పట్ల ఎక్కడ మనలో మనమే ఇక్కడ అలర్ట్గా ఉండాలి ఒకళ్ళ భూభాగాన్ని ఇంకొకళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం ఏంటి చైనా అంశాన్ని పరోక్షంగా క్వశ్చన్ చేయడం ఇంకోటి సీమాంతర ఉగ్రవాదం ఓ పక్కన పాకిస్తాన్ ఓపెన్గానే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు ఉన్నారని చెప్తూ వాళ్ళు భారత్లో ఉన్నటువంటి వాళ్ళు తీవ్రవాదం చేస్తున్నటువంటి వాళ్ళని తమ దేశపు పౌరులుగా లేకపోతే కాశ్మీరీ పౌరుల కింద చెప్తూ వాళ్ళని తను గౌరవించేటువంటి పద్ధతి ఏంటి అన్నటువంటి పాయింట్ని ఇక్కడ రైజ్ చేసుకొచ్చారు ప్రధానంగా క్రాస్ బోర్డర్ టెర్రరిజం బ్లాకింగ్ కనెక్టివిటీ అండ్ అబ్స్ట్రక్టింగ్ ట్రేడ్ ఎట్ ద వెర్చు వెర్చువల్లీ సార్క్ ఫారిన్ మినిస్టర్స్ మీట్లో ఇదొకటి అడుగు అడిగింది వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కొన్ని కొన్ని దేశాలు కొన్ని రకాలైన ఆంక్షలు పెట్టుకుంటున్నాయి ఈ సార్క్ దేశాల మధ్యన ఆంక్షలు లేకుండా సాగితే ఇప్పుడు ఇప్పటికే బ్రెగ్జిట్ పేరుతో బ్రిటన్ బయటకు వచ్చేసింది అమెరికా కొన్నిటి మీద రిస్ట్రిక్షన్స్ అంటే వరల్డ్ ట్రేడ్ అగైన్స్ నిబంధనల ప్రకారం ఎవరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎవరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు అట్లాంటిది మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి సార్క్ దేశాలన్నీ చిన్న దేశాలుగా ఇదే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు అయ్యేటప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి ఎగుమతులు అప్పుడేమో ఆంక్షలు పెడుతున్నారు రేట్లు ఎక్కువ పెడుతున్నారు ట్యాక్స్లు లేదా ఏదో ఒక వంక పెడుతున్నారు అదే సందర్భంలో వాళ్ళై మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి సంబంధించిన ఆంక్షలు ఏమైనా మనం అట్ట పెడితేనేమో పెత్తనాలు చెలాయిస్తున్నారు కాబట్టి వాటి పట్ల మనం కంట్రోల్ చేయాలంటే మనం అందరం యునైటెడ్గా మనం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పనిచేయాలన్నటువంటి విషయాన్ని ఆయన ప్రొజెక్ట్ చేసుకొచ్చారు